ఈ కోవిడ్-19 పాండమిక్ లో మనం అందరం ఎన్నో రకాలుగా సఫర్ అవుతున్నాం. కానీ వీటన్నిటి మధ్యలో మనకు ఒక చిన్న ఆశ, కాదు కాదు పెద్ద ఆశ. ఇది త్వరలోనే ముగిస్తుంది, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. బిలీవ్ ఇన్ హోప్, స్టే స్ట్రాంగ్, స్టే సేఫ్. హలో రే, లేచావా? కొట్టి మరీ లేపారు. మళ్ళీ అదే కళ అవును. కానీ నువ్వేంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు? నా కర్మ కాలి మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళొస్తుంటే బైక్ మీద నుంచి పడ్డాను, కాలు విరిగింది. దరిద్రం వదిలింది. ఏంటి? అయ్యో పాపం అంటున్నా. ఏడ్చాలా కానీ నాకు హెల్ప్ కావాలి. చెప్పి తగులాడు. మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి కాకినాడ వస్తుంది, తనకన్నీ దగ్గరుండి చూసుకోమంది. నాకేమో టైం కాలేరికి చచ్చింది. నువ్వు కొంచెం దగ్గరుండి చూసుకో. అంత దగ్గరుండి చూస్తే భయపడుతుందేమో. దగ్గరంటే మీదెక్కి చూడమని కాదు, ఆ అమ్మాయికి ఉండడానికి ఫ్లాట్ కావాలంట. కొంచెం తిప్పి చూపించు. తిప్పితే కళ్ళు తిరుగుతాయేమో. నీకు వద్ద అన్నం రా, ఊరు తిప్పి చూపించు. ఖచ్చవుద్ది. నీకేం కావాలంటది ఇస్తారా? ఫస్ట్ నువ్వు పని మీద ఉండు, లేదంటే చెల్లెని చంపేస్తుంది. సరే సరే, నేను వెళ్తాలే. అమ్మాయి నెంబర్ పంపించు. సరే పంపుతా చూడు. ఓకే బాయ్. హలో. హలో. హాయ్ అండి, నేను భార్గవి. కిట్టు ఇచ్చాడు మీ నంబర్. హాయ్ అండి, నేను దారిలో ఉన్నాను, మాక్సిమం 5 మినిట్స్. యా పర్లేదు, నేను బస్టాప్ దగ్గర లేను, కాంప్లెక్స్ పక్కన ఒక స్ట్రీట్ ఉంటే అక్కడున్నా. ఓ అవునా, ఓకే ఓకే పర్లేదు, వచ్చేస్తున్నా. ఓకే అండి, బాయ్. యా బాయ్. బస్టాప్ పక్క స్ట్రీట్లో ఉన్నానంది, ఎక్కడుంది తను? రే ఎంతసేపు వెయిట్ చేయాలరా, ఎవడని చూస్తే బెలూన్ చంపుకునేవాడిని అనుకుంటాడు, త్వరగా రా. సరే బాయ్. ఇది ఇప్పుడే ఊడిపోవాలా? ఇదొక్కటి అమ్మాయి లెక్కినప్పుడు ఇరిటేట్ చేస్తుంది. స్టార్ట్ అయింది. అమ్మయ్యా, ఇది లేడీస్ హాస్టల్, ఒక 3 డేస్ అడ్జస్ట్ అవ్వు. 3 డేస్లో మంచి ఫ్లాట్ చూసి షిఫ్ట్ అయిపోదు కానీ. ఇది లేడీస్ హాస్టలా? బోర్డ్స్ లేవు. నీకు సీక్రెట్ చెప్తుందా, ఇది హైదరాబాద్ కాదు కాకినాడ. ఇక్కడ బోర్డ్స్ పెడితే కమర్షియల్ ట్యాక్స్ వేస్తారని పెట్టరు. ఓకే ఓకే, సరే అయితే. థ్యాంక్ యూ, బాయ్. Thank you.
ఏంటి శివ ఇంత ఆలస్యంగా వచ్చేది? మా అవ్వకి గడ్డేసి వచ్చేసరికి ఆలస్యమైంది. నీకోసం ఏం తెచ్చానో చూడు. జున్నా నాకు చాలా ఇష్టం. ఈ శివుడికి తెలీదా గౌరికి ఏమి ఇష్టమో? ఒప్పుకుంటానులే. ఎలా తినాలి? ఒక్క నిమిషం. అవును గౌరీ, నేనంటే ఎందుకు ఇష్టం? ఏమో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పావు, అప్పటి నుండి నేను కూడా నిన్ను ప్రేమించేస్తున్నాను. అదేంటి? మనల్ని ప్రేమించే మనిషిని తిరిగి ప్రేమించడానికి ప్రేమకి మించిన కారణం ఇంకేముంటుంది? మరి నేనెందుకు ఇష్టం? చూడగానే నచ్చావు, చూస్తూ చూస్తూ ఇంకా నచ్చేశావు. మా బంగారం. అమ్మో ఆలస్యమవుతుంది, నేను బయలుదేరుతాను. గౌరీ, గౌరీ! వెంటనే ఈ విషయం కిట్టుకు చెప్పేశాలి. హలో. రే కిట్టు. ఆ చెప్పరా. రే, నా గత జన్మలో అమ్మాయి ఎవరో కాదురా, భార్గవినే. ఏంటి, నిజంగానా? నిజంరా. నిన్న తనని చూసినప్పుడు ఏదో తెలియని ఫీలింగ్, కానీ నైట్ మళ్ళీ నా కళ్ళు మా గత జన్మ జ్ఞాపకాలు వచ్చాయి. ఈసారి ఫేస్ కనిపించింది, తనని క్లియర్గా చూశానురా. అయితే ఇంకేంట్రా, ఇప్పుడే వెళ్ళి చెప్పే. లేదు, ఇప్పుడప్పుడే చెప్పను. నిన్న తనతో మాట్లాడిన దాన్ని బట్టి తనకి జ్ఞాపకాలు ఏం లేవనిపిస్తుంది. మామూలుగానే అమ్మాయిలు ఏదైనా అటిటిగా మాట్లాడితేనే ఫ్లర్ట్ చేస్తున్నా అనుకుంటారు. ఇప్పుడు ఇలా జన్మ అది ఇది అని మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. మరేం చేద్దాం అనుకుంటున్నావు? నేనేదో సోది చెప్తున్నా అనుకుని మొత్తానికి ఇగ్నోర్ చేస్తుంది. ఫస్ట్ తనతో జెన్యున్గానే రిలేషన్ బిల్డ్ చేసుకుంటాను. తనకి నేను నచ్చేలా చేసి తను నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాక అప్పుడు చెప్తాను, ఖచ్చితంగా నమ్ముతుంది. గుడ్రా, ఆల్ ద బెస్ట్. కానీ జాగ్రత్త రోయ్, తేడా వస్తే మా చెల్లి నన్ను చంపి కోరుండేస్తుంది. అది అసలే మేనేటర్. సరే సరే, తనకు ఫ్లాట్ చూపించడానికి వెళ్ళాలి. బాయ్. వచ్చాక ఒకసారి ముట్టుకొని చూద్దాం, మగధీరలో రామ్ చరణ్కి వచ్చినట్టు స్పార్క్ ఏమైనా వస్తుందేమో. హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం రాలేదేంటి? అది సినిమారా యథలా? ఎవడది? నీ అంతరాత్మని. ఇలాంటివి చేసి చెడగొట్టకుండా ముందు వచ్చిన పని చూడు. వెళ్దామా? ఇదేనా ఓకేనా? అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇప్పుడు ఆ టాపిక్ అంతా అవసరమా? లేదు, ఊరికే అడిగా. లేదు, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నా లైఫ్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. ఏమైంది? అది ఇప్పుడు చెప్పలేను. రోజులు పెరిగే కొద్దీ దూరం తరగడం మొదలైంది. అప్పటి వరకు తనలో గౌరిని ప్రేమించిన నేను మెల్లగా తనలోని భార్గవిని ఇష్టపడడం మొదలుపెట్టాను. సినిమాల్లో చెప్పినట్టు రోజులు నిమిషాల్లో గడిచిపోతున్నాయి. తనతో ఉంటుంటే ఈ నిమిషం ఇలా ఉండిపోతే బాగుండు అనిపించేది. మళ్ళీ వెంటనే మరు నిమిషంలో ఉండే ఆనందం వెతకడానికి మనసు బయలుదేరేది.
ఇదేనేమో ప్రేమంటే. లైఫ్ హ్యాస్ గివెన్ మీ అ సెకండ్ ఛాన్స్ అండ్ ఐ వాంట్ టు యూజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్ నో మ్యాటర్ వాట్. ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది అనుకున్నాను. ఇంత తక్కువ టైంలో క్లోజ్ అవుతావు అని అనుకోలేదు. నీ యాటిట్యూడ్, నీ డీసెన్సీ ఫస్ట్ క్లాస్. టు బి ఆనెస్ట్, నిన్ను చూడగానే ఏదో తెలియని ఫీలింగ్, ఐ మీన్ అలా అని కాదు, చాలా బాగా నచ్చేసావు. అందుకే కొంచెం ఎక్స్ట్రా కేర్ చూపించుంటాను. బట్ సీరియస్లీ, నువ్వు నా లైఫ్లోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. Can I take it seriously? Yes, you can. నాకు 18 ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మ నాన్న విడిపోయారు. విడిపోయే ముందు నా కూతురు నా దగ్గరే ఉండాలి, నా దగ్గరే పెరగాలని గొడవ పడ్డారు. కానీ నాకు ఇద్దరి దగ్గరే ఉండాలనిపించలేదు. అందుకే ఇద్దరిని కాదని ఒన్గా పార్ట్ టైం జాబ్ చేసి స్టడీస్ కంప్లీట్ చేశాను. I'm sorry to hear this. పర్లేదు, అందుకే హైదరాబాద్లో ఉండడం ఇష్టం లేక ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నాను. ఇక్కడికి రాగానే ఇలాంటి మంచి ఫ్రెండ్ దొరికేలా చేశాడు దేవుడు. ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్. నేను తనలో కలిగించాలి అనుకున్న నమ్మకం ఇంత త్వరగా వస్తుంది అనుకోలేదు. మా గత జన్మ గురించి తనకి చెప్పే టైం వచ్చింది. నేను తనకి నా ప్రేమ గురించి చెప్తాను, యాక్సెప్ట్ చేస్తే మా గత జన్మ గురించి చెప్తాను, లేదంటే కేవలం ఇవి జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయి. హలో, ఎక్కడున్నావు? ఫ్లాట్లోనే. ఏ, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. హా చెప్పు. హా లేదు, డైరెక్ట్గా చెప్పాలి. ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను. సరే అయితే, వెయిట్ చేస్తా. బాయ్. ఓకే బాయ్. మనల్ని ప్రేమించే వాళ్ళని తిరిగి ప్రేమించడానికి ప్రేమకు మించిన కారణం ఏముంటుంది? ఈ మాటలు ఎక్కడో విన్నాను. మనల్ని ప్రేమించే మనిషిని తిరిగి ప్రేమించడానికి ప్రేమకి మించిన కారణం ఇంకేముంటుంది? భార్గవి, శ్వేత, నువ్వేమో ఆలోచించుకో. వరుణ్ చాలా మంచోడు, నా మాట విని ఒక్కే చెప్పాయి. గౌరీ మాటలు ఈ అమ్మాయి చెప్తుందేంటి? కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చా? ఛాన్స్ తీసుకోలేము. సరే, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. ఎంతసేపయింది నువ్వు వచ్చి? ఇప్పుడే 5 మినిట్స్ అవుతుంది. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మెగ్నీషియాలో ఆటోమేషన్ టెస్టింగ్ ఆన్లైన్ కోర్స్ నేర్చుకుంటున్నా కదా, దాంతోనే సరిపోతుంది. హో, హౌ ఇస్ ఇట్ గోయింగ్? బాగా చెప్తున్నారు. నువ్వేంటి డల్గా ఉన్నావు?
ఏం లేదు. మళ్ళీ డ్రీమా? కళ్ళలో వచ్చే వాటి గురించి ఎందుకంత ఫీల్ అవుతావు? ఐ డోంట్ నో, బట్ నాకు 20 ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఈ డ్రీమ్ వచ్చింది. అప్పటి నుంచి వస్తూనే ఉంది. అసలు ఈ శివ ఎవరు? ఇది నిజంగా గత జన్మ జ్ఞాపకాలేనా లేదా నా ఇల్యూషన్సా అర్థం కావట్లేదు. మరి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? కానీ ఆ కళ వచ్చిన ప్రతిసారి మేము పడ్డ బాధ, మేము చూపించుకున్న ప్రేమ, చనిపోయేటప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు అంటారు కదా, కానీ నాకు ఆ కళలో ఈ అమ్మాయి గౌరీ అయితే మరి భార్గవి ఎవరు? అసలు ఈ దేవి ఎవరు? మరి చూడడానికి భార్గవిలా ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేది ఒక్కరే. సాయంత్రం 6 o'clock ఒక అపాయింట్మెంట్ ఉందిరా, అది చూసుకున్నాక వస్తాను. హే ఈశ్వర్, కమిన్. నీకు ఈశ్వర్ అని చెప్పా కదా, నా పాత క్లయింట్. గత జన్మ జ్ఞాపకాలది, అతను వచ్చాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. మనల్ని ప్రేమించే మనిషిని తిరిగి ప్రేమించడానికి ప్రేమకి మించిన కారణం ఇంకేముంటుంది? మనల్ని ప్రేమించే వాళ్ళని తిరిగి ప్రేమించడానికి ప్రేమకు మించిన కారణం ఏముంటుంది? ఆ కళ వచ్చిన ప్రతిసారి మేము పడ్డ బాధ, మేము చూపించుకున్న ప్రేమ. చూడ్డానికేమో భార్గవిలా ఉంది, కానీ గత జన్మ జ్ఞాపకాలు అండ్ క్యారెక్టర్ ఏమో దేవికి ఉన్నాయి. అసలైన గౌరీ ఎవరు? నా కోసం మళ్ళీ పుట్టిన గౌరీ ఎవరు? నీకు గౌరీ ఫేస్ భార్గవిలాగా ఎప్పటి నుంచి కనిపించడం స్టార్ట్ అయింది? నేను ఫస్ట్ టైం భార్గవిని కలిసిన రోజు నుంచి కళలో గౌరీ ఫేస్ కనిపించడం స్టార్ట్ అయింది. ఓకే, భార్గవి కూడా నీలో పాస్ట్ లైఫ్ ఏమన్నా ఉన్నట్టు చెప్పిందా? లేదు. సో భార్గవిని కలిసిన రోజు నుండే నీకు గౌరీ ఫేస్ కనిపించడం స్టార్ట్ అయింది? అవును. ఐఎమ్ సారీ, నీ బ్రెయిన్ నేను మోసం చేసింది. వాట్? సి ఈశ్వర్, మనకు చాలా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఆ డ్రీమ్స్లో ఉన్న స్టోరీకి, ఆ డ్రీమ్స్లో ఉన్న పర్సన్కి అసలు సంబంధం ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా ఆఫీస్ స్టాఫ్, నా స్కూల్మేట్స్ లాగా ఒక డ్రీమ్ రావచ్చు, కానీ ఈ రెండు డిఫరెంట్ పాయింట్స్, రెండింటికి అసలు సంబంధమే లేదు. నీ కేసులో కూడా అదే జరిగింది. నువ్వు భార్గవిని చూసిన రోజున తను నీకు చాలా అందంగా స్పెషల్గా కనిపించుండొచ్చు. యాజ్ యూజువల్గా నువ్వు పడుకున్నప్పుడు నీ పాస్ట్ మెమరీ ప్లే అయింది. మార్నింగ్ చూసిన భార్గవి ఫేస్ నీ మనసులో బలంగా ఉండిపోవటం వల్ల తనే గౌరీ అని నీలో ఇల్యూజన్ క్రియేట్ అయింది. నీ గత జన్మకి భార్గవికి ఎటువంటి సంబంధం లేదు, దేవి అసలైన గౌరీ. ఐఎమ్ సారీ, నీ బ్రెయిన్ నేను మోసం చేసింది. నువ్వు భార్గవిని చూసిన రోజున తను నీకు చాలా అందంగా స్పెషల్గా కనిపించుండొచ్చు. ఏంటి శివ, ఇంత ఆలస్యంగా నా వచ్చేది? మావుకి గడ్డేసి వచ్చేసరికి ఆలస్యమైంది. ఓహో, నీకోసం ఏం తెచ్చానో చూడు. హే జున్ను, నాకు చాలా ఇష్టం. ఈ గౌరీకి ఏమి ఇష్టమో ఈ శివుడికి తెలీదా? మరి ఇప్పుడు ఎలా తినాలి? ఒక్క నిమిషం. అవును గౌరీ, నేనంటే ఎందుకు ఇష్టం? ఏమో, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు, అప్పటి నుంచి నేను కూడా ప్రేమించేస్తున్నాను. అదేంటి? మనల్ని ప్రేమించే మనిషిని తిరిగి ప్రేమించడానికి ప్రేమకు మించిన కారణం ఇంకేముంటుంది? మరి నేనంటే నీకు ఎందుకు ఇష్టం? చూడగానే నచ్చావు, చూస్తూ చూస్తూ ఇంకా నచ్చేసావు. మా బంగారం. సరే, ఇంకా ఆలస్యం అవుతుందని వెళ్తాను. వెళ్ళే ముందే మన ఇవ్వచ్చు కదా? నెత్తి మీద ఒక్కటి ఇస్తా. గౌరీ, మొదటిసారి అడిగాను. మొదటిసారి అడిగావు కాబట్టే ఇవ్వకూడదు. అదేంటి? అమ్మాయిలు మొదటిసారే ఇచ్చేస్తే లోపు అయిపోతాం. అడిగించుకోవాలి, అలిగించుకోవాలి, ఆఖరిలో ఇవ్వాలి. ఇచ్చినట్టే.
ఏంటి శివా ఉసిరికాయలు తీసుకొస్తానన్న తీసుకురాలేదు? సరిగ్గా నేను కోసేసరికి రాముడు తాత వచ్చేసాడు, ఇంకా ఆలస్యం అవుతుందని వచ్చేసాను. అవునా, సర్లే, రేపు మాత్రం మర్చిపోకు. అవును, నువ్వు అడిగితే మీ ఇంట్లో వాళ్ళు తెచ్చిస్తారు కదా, ఎందుకు ఎప్పుడు నన్నే తెమ్మని చెప్తావు? ఏమైనా నచ్చిన తింటే బాగుంటుంది, అదే నచ్చిన వాళ్ళు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. అందుకే ఏమిచ్చినా ప్రేమతో ఇమ్మంటారు. అవును, ఈ మధ్య బయట ముక్కేయడానికి రావట్లేదేంటి, ప్రతిరోజు సైకిల్ మీద వస్తున్నాను. అదా, మా బావ పట్టణం నుంచి వచ్చాడుగా, నీకు తెలుసుగా మా బావ గురించి, నేనుంటే పిచ్చని. అసలు బయటకే రానివ్వట్లే, ఇంకా నీ దగ్గరకు రావడానికే చాలా కష్టపడొస్తున్నా. అవును, మీ బావని చూస్తే నాకు భయం వేస్తుంది. నేను చూశాడనే కదా ఆ సత్తిగారి చేతులు విరగొట్టాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇప్పటికీ బాధపడుతున్నారు. అదయ్యాకనే కదా వాడిని పట్టణం పంపించేశారు. అయినా ఇప్పుడు అదంతా ఎందుకులే, మనకి పోరాడాల్సిన సమయం వచ్చేసరికి ఆ దేవుడే మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. భయంగా ఉంది శివా. దేనికి భయం? మా బావ గురించి. ధైర్యానికి మించిన బలం లేదు, భయానికి మించిన బలహీనత లేదు, ధైర్యంగా ఉంది. అది కాదు శివా, మన గురించి తెలిసిందేమో అని అనుమానంగా ఉంది. మనం కొన్ని రోజులు కలవకుండా ఉంటే మంచిది, లేదా తెలిసిందంటే నిజంగా చంపేస్తాడు. అదే కంగారుగా ఉంది. కొన్ని విషయాల్లో కంగారు పడకూడదు గౌరీ. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే మన చదువు పూర్తయిపోతుంది, అప్పుడు ఇద్దరం పట్టణం వెళ్ళిపోయి హాయిగా బ్రతకొచ్చు. ఆగరా, చావరా
పరిగెత్తే ఓపిక లేదు, పోరాడే శక్తి లేదు, కలిసి చావడం తప్ప మాకు వేరే దారి కనిపించలేదు. హలో ఈశ్వర్. హలో. హలో. ఏమైపోయావురా? నిన్న వస్తా అన్నావు, రాలేదు. నైట్ వరకు వెయిట్ చేశాను, కాల్ కూడా లిఫ్ట్ చేయలే. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది, అందుకే రాలేదు. యాక్సిడెంటా? నువ్వు ఎక్కడున్నావు? నీకేం కాలేదు? లేదు, ఏం కాలేదు, జస్ట్ మైనర్ వన్. టర్న్ అవుతుంటే బైక్ స్కిడ్ అయిపడ్డాను, జస్ట్ కాలు బెనికింది అంతే. ఏంటి ఈశ్వర్, జాగ్రత్తగా నడపాలి కదా, నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి? సరే అయితే నువ్వు అక్కడే ఉండు, నేను వస్తా. అదేం లేదు బారు, ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్. నేనే కాసేపట్లో వస్తాను. ఓకే, బాయ్. యా బాయ్. ఒక పక్క భార్గవి, తనలో గౌరీని చూసి ఇష్టపడిన నేను తర్వాత తనలో భార్గవిని చూసి ప్రేమించడం మొదలుపెట్టాను. తనకు లేని ఆశలు కల్పించాను, ఎవరో లేని తనకి నేనున్నాను అనే నమ్మకాన్నిచ్చాను. ఇప్పుడు నేనే తన ప్రపంచం. మరో పక్క దేవి, కొన్ని జన్మల నాటి ప్రేమ, మనసు ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఇప్పుడు నేను ఏం డెసిషన్ తీసుకోబోతున్నానో నాకు కూడా తెలియదు. నేను ఇక్కడికి వచ్చింది నేను శివ అని చెప్పడానికి కాదు, మరెందుకో నాకు కూడా తెలియట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటాను, మేబీ అక్కడ చూసుంటారు. లైక్ డైరెక్ట్గా కలిసినట్టు అనిపిస్తుంది. సిటీ కొత్త, చూసే ఛాన్సే లేదు. ఇప్పుడే అర్థమైంది నేను ఇక్కడికి వచ్చింది నేను తనని ఆఖరిసారి చూడడానికి అని. ఐఎమ్ సారీ గౌరీ, మళ్ళీ కలుద్దాం, ఇంకో జన్మ ఉంటే. ఏంటి భార్గవి కోసం గౌరీని వదిలేస్తున్నావా? రే, నేను దేవికి ప్రస్తుతానికి రోజు నిద్రలో వచ్చే కళ మాత్రమే, కానీ భార్గవికి నేనే జీవితం. అలా చేసింది కూడా నేనే. అసలు భార్గవి నాకు గౌరీలా ఎందుకు అనిపించాలి? దేవికి నాకు మా మెమరీస్ మాత్రం ఉండి, మా ఫేసెస్ మాత్రం మేమెందుకు మర్చిపోవాలి? ఇదేరా డెస్టినీ అంటే. నా గత జన్మలో గౌరీ భార్గవి కాకపోవచ్చు, కానీ ఈ జన్మకి నాకు భార్గవే నా గౌరీ.